ఇష్టం, అభిమానం. అసలు ఐడి డెవలప్మెంట్ అంటే మేము ఎక్కడికి వచ్చి వర్క్ ఎందుకు చేసుకుంటాం? ఎందుకు మీ పేరు పవన్ కళ్యాణ్? అలానే కాదు, మంచి చేస్తాడని. ఏం మంచి చేశారు ఇప్పుడు? చేస్తాడని అంటే డబ్బు మీద ఆశ లేదు కాబట్టి. ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గవర్నమెంట్? అలయన్స్ మీద వస్తారని, ఆ రూట్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఉంటుందని. జాబ్స్ ఇలాంటివి ఇద్దరు లీడర్స్ ఉన్నారు ఇంకా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తారు. ఓకే, అంటే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి కూడా బాగానే ఉంది, కాకపోతే అంటే జాబ్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఏం లేదన్నమాట. జాబ్స్ ఇప్పటి వరకు లేవు, ఏం రీజన్స్ ఏం ఉంటాయి? ఇప్పటి వరకు జాబ్స్ లేవు ఆంధ్రాలో, రీజన్స్ ఏంటి అంటే కంపెనీకి వస్తాకి ఆయన అలాంటి ఫర్నిచర్ కానీ అలాంటివి ఏమీ ఏర్పాటు చేయలేదు అన్నమాట. ఇప్పటి వరకు ఒక సింగిల్ క్యాపిటల్ లేదు కదా? అదే, అందుకని. సో దాని మీద ఏమైనా అంటారా? ఏం చెప్పను. ఏం చెప్పారా? సరే, ఇప్పుడు మన దగ్గర నేషనల్ లీడర్ ఉన్నారు మోడీజీ, నరేంద్ర మోడీ. ఆయన మీద ఏమైనా అంటారా కమెంట్స్? ఇప్పటి వరకు చాలా డెవలప్మెంట్ చేశారు కదా, రామ మందిరం కట్టించారు, అలాంటివి ఏమైనా? అన్ని మంచిగా చేస్తారు ఆయన కూడా. 360 370 ఆర్టికల్ కానీ అన్నీ కానీ. లాస్ట్ టైం ఎవరికి ఓట్ ఇచ్చారు మీరు? పవన్ కళ్యాణ్ గారు. ఈసారి ఎవరికి ఇస్తారు? పవన్ కళ్యాణ్ గారికి. అలయన్స్ ఎవరిని చూస్ చేసుకుంటారు? యంగ్ 3 లీడర్స్ జగన్ గారు. ఎందుకు? ఇష్టం, అభిమానం. అభిమానం అంటే ఏమేమి డెవలప్మెంట్ చేశారు ఇప్పటి వరకు? అన్నీ చేశాడు అంటే ఎడ్యుకేషన్గా? ఎడ్యుకేషన్ చేశాడు, స్కీమ్స్ డెవలప్ చేశాడు, చాలానే చేశాడు, అందరికి న్యాయం చేశాడు. ఫ్యామిలీస్కి వచ్చాయా స్కీమ్స్? మా ఫ్యామిలీకి అయితే రాలేదు, బట్ నాకైతే ఇష్టం. ఇష్టం అంటే డై హార్ట్ ఫ్యాన్. ఓకే, మరి ఆయన మీద ఒక రెడ్ స్పాట్ ఉంది, రోడ్స్ లేవు, జాబ్స్ లేవు ఇలాంటివి, దాని మీద ఏమైనా అంటారా? జాబ్స్ లేవు అంటే ప్రస్తుతం ఎక్కడా లేవు. ఇప్పుడు నేను బీటెక్ కంప్లీట్ చేశాను, ఖాళీగానే ఉన్నాను, ఇక్కడికి వచ్చి జాబ్ కోసమే సెర్చ్ చేస్తున్నాను, ఇక్కడ కూడా జాబ్స్ లేవు. వాట్ కెన్ ఐ డూ? ఇంకా ఇద్దరు లీడర్స్ ఉన్నారు, ఐ డోంట్ నో అబౌట్ అబౌట్ దెమ్. సెంట్రల్ లీడర్ ఆయన. లాస్ట్ టైం ఎవరికి ఓట్ వేశారు? ఇదే ఫస్ట్ టైం ఓట్. ఇదే ఫస్ట్ టైం? ఎవరికి వేస్తారు? జగన్ గారికి. జగన్ గారికేనా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, మన దగ్గర ఆంధ్రతో రిలేటెడ్ 3 లీడర్స్ ఉన్నారు, ఎవరిని చూస్ చేసుకుంటారు? పిక్ వన్. ఎందుకు? ఫ్యాన్. సినిమా అపార్ట్ ఫ్రమ్ మూవీస్ పాలిటిక్స్లో ఏం చేశారు? మేబీ ఫ్యాన్ కాబట్టి తనకే వేస్తాను. ఇప్పుడు ఇంకా ఇద్దరు లీడర్స్ ఉన్నారు ఇక్కడ, ఆయన్ని ఎందుకు చూస్ చేయాలి వాళ్ళు? అదే చెప్పే కదా, మేబీ ఫ్యాన్ అనేసి. ఫ్యాన్స్ అంటే మూవీస్ పరంగా కాకుండా? అంతే, అంత మించి నాకు ఇంకేం. ఇప్పుడు ప్రెసిడెంట్ సీఎం మీకు జగన్ అన్న కదా, ఏమైనా చెప్తారా? నో కామెంట్స్. అంటే మీరు ఇంటర్న్షిప్ కోసం ఇంత దూరం వచ్చారు, అదే జాబ్స్ ఆంధ్రాలో దొరికితే మంచిదే కదా, దాని మీద ఏమైనా అంటారా? అంటే ఎంతైనా దూరం వెళ్తారు కానీ కమెంట్ చేయరంటారు. ఓకే, నేషనల్ లీడర్ మోదీ గారు ఏమైనా కమెంట్ చేస్తారు? ఏం ఐడియా కూడా లేదా ఏం డెవలప్ చేస్తారు? మీకు ఓటర్ ఉందా? ఓటర్ ఉందా? లాస్ట్ టైం ఎవరికి ఓట్ వేశారు? ఇది ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం. ఈసారి ఎవరికి వేస్తారు? చెప్పే కదా, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఓకే, వాళ్ళు అలయన్స్లో ఉన్నారు. ఓకే, సో ఈసారి ఎమ్మెల్యేగా స్టాండ్ అవుతారా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారా? ఏవి ఛాన్సెస్ ఉన్నాయి? ఛాన్సెస్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే ఏం డెవలప్మెంట్ జరగవచ్చు అనుకుంటున్నారు? కొన్ని కొన్ని జరుగుతాయి. కొన్ని కొన్ని అంటే చాలా ఉంటాయి కదా కొన్ని కొన్నిలో. మేబీ నాకు అంత ఐడియా ఉండదు. మన దగ్గర 3 లీడర్స్ ఉన్నారు, ఎవరిని పికప్ చేస్తుంటారు? ఎందుకు? తెలిసిందే కదా, ఆయన చేసినట్టు ఎవరు చేయరు. ఇంకా ఏం అంటే ఓన్ మనీతో ఎవరైనా చేయాలన్నా కానీ ఎవరు చేయరు, ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. అంటే ఆయన మూవీస్కే పనికి వస్తారు, పాలిటిక్స్కి పనికి రాదు అని ఒక టాక్ ఉంది, నిజమేనా? అలానే కాదు, మూవీస్ అంటే మంచిగా కావాలని కోరుకుంటారు కదా జనాలు. ఎవరైనా సరే ఆయన చేసిన మంచి నాకు తెలిసి ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. ఇప్పుడు ప్రెసిడెంట్ సీఎం గారు జగన్ గారు ఉన్నారు, ఆయన గురించి ఏమైనా అంటారా? ఏం డెవలప్మెంట్ ఏమైనా చేయలేదు? లేదు, అసలు ఐ డెవలప్మెంట్ అంటే మేము ఎక్కడికి వచ్చి వర్క్ ఎందుకు చేసుకుంటాం? అంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్మెంట్ జరిగింది. అవునక్క, చేస్తున్నారు కానీ లేదు కదా. ఇప్పుడు ఇయర్కి వచ్చి ఒక 2 lakh పీపుల్ బయటకు వస్తున్నారు బీటెక్ నుంచి. వచ్చినా కానీ డెవలప్మెంట్ ఉంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి ఎందుకు జాబులు చేసుకుంటారు? అక్కడ డెవలప్మెంట్ ఉంటే అక్కడే చేసుకుంటారు కదా. లేదు, డెవలప్మెంట్ లేదు అసలు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా వస్తారా? పక్కా. పక్కానా? ఓకే. ఇప్పుడు మన దగ్గర నేషనల్ లీడర్ మోదీ గారు ఉన్నారు, ఆయన మీద ఏమైనా అంటారు?
కమెంట్స్ చేశారా? ఆ లేదు, ఆయనే సనాతన ధర్మాన్ని ఇంకా పైకి తీసుకెళ్తుంది ఆయన. కొన్ని కొన్ని చోట్ల గుళ్ళు పాలగొడతాం కానీ ఇట్లా జరుగుతున్నాయి. ఆంధ్రాలో గుళ్ళు చాలా పడగొట్టేశారు. జగన్ ప్రభుత్వంలో చాలా వరకు గుళ్ళు పాలగొట్టేశారు. అది ప్రజెంట్ ఈయనుంటే మాకు ఈ సనాతన ధర్మానికి ఈక్వల్ అవుతుంది, మా ఒక రక్షణ ఉంటుంది. వేరే వాళ్ళు వచ్చినా కానీ అవ్వదు మాకు. ఈసారి పక్కా పవన్ కళ్యాణ్. సో మన దగ్గర ఆంధ్ర నుంచి 3 లీడర్స్ ఉన్నారు, ఎవరిని పిక్ చేసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? యాక్చువల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది ప్రజెంట్, అంతేకాదు ఇంకా చాలా మందికి లేని వాళ్ళకైతే హెల్ప్ అవుతుంటుంది. ఇప్పుడు అమ్మఒడి అని స్కీమ్ తీసు. అవును, అమ్మఒడి ఒకటి, రైతు భరోసా అని చాలా మంది లేని వాళ్ళకి. మీకు పర్సనల్గా యూజ్ అయిందా? పర్సనల్గా యూజ్ అయింది, నాకన్నా ఎక్కువ ఇంకా లేని వాళ్ళకి బాగా యూజ్ అయింది. యాక్చువల్గా మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీనే ఉండేది ఎప్పుడు, కానీ సిస్టమ్ చూసేసరికి అంతా మొత్తం బాగా అప్డేట్ చేశారు. అండ్ మెయిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా అప్డేట్ చేశారు. కానీ ఈయన మీద ఒక రెడ్ స్పాట్ ఉంది, ఎడ్యుకేషన్ ఉన్నా కానీ జాబ్స్ లేవు. జాబ్స్ లేకపోవడానికి ఇప్పుడు సచివాలయం పోస్టులు అని వాలంటీర్స్ అని చాలా మందికి ఇచ్చారు కదా. ఇప్పుడు నేను యాక్చువల్గా డిఎస్సి, నేను టెట్ క్వాలిఫై అయినా నేను గవర్నమెంట్ జాబ్ కోసమే చూస్తున్నా. యాక్చువల్గా డిఎస్సి పోస్ట్ నాకు అవసరమే, 4 ఇయర్స్ నుంచి లేదు. అది యూస్ అది పట్టి పక్కన పెడితే ఫస్ట్ అనేది ఆయన వచ్చి రాగానే సచివాలయం పోస్టులు అని తీశారు కదా, చాలా జాబులు తీశారు. అండ్ మెయిన్ ఒక్కదానికే కూర్చోవద్దు కదా, ఆయన మొత్తం ఎలిజిబిలిటీ అందరికీ ఇచ్చారు, అది డిగ్రీ బేస్ చేశారు. సో నేను డిఎస్సి చదువుతున్నాను, నాకు డిఎస్సి పోస్టే రావాలి అనడానికి అయితే లేదు కదా. ఇప్పుడు ఇద్దరు లీడర్స్ ఉన్నారు ఇక్కడ, అలయన్స్లో ఉన్నారు, కానీ చాలా మంది పవన్ కళ్యాణ్. అవును, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. ఆయన అంటే నాకు ఆయన బాగా మంచి హెల్పింగ్ నేచర్ అని. గవర్నమెంట్లో వస్తారు అనుకుంటున్నారా? అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఉన్నాయి, కానీ చాలా మంది లేని వాళ్ళు అయితే ఎక్కువ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి టాక్ అయితే ఎక్కువ ఉంది. ఓకే, మన నేషనల్ లీడర్ మోదీ గారు, మోదీ గారి గురించి ఏమైనా అంటారా? ఎనీ కామెంట్స్? కమెంట్ ఎవరి గురించి కమెంట్ చేసే రైట్ అయితే లేదు మేడం. వాళ్ళ గురించి కూడా కమెంట్ చేసేంత ఏం లేదు. వాళ్ళు వచ్చిన డెవలప్మెంట్ ఎలా చేశారు ఇండియాలో ఆయనకి చెప్పేంత అయితే నేను లేదు. రీసెంట్లీ అయోధ్యలో రామ మందిరం కట్టించారు, ఇలాంటివి అన్నీ చాలా బాగా చేశారు మేడం. దానికైతే నేనేం కమెంట్స్ ఇవ్వను. పబ్లిక్ టాక్ ఆంధ్రాలో ఉంటున్నాను కాబట్టి ఈయన అనేసి ఎక్కువ ఉంది అంతే. లాస్ట్ టైం ఎవరికి ఓటు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు. ఈసారి ఎవరికి ఇస్తారు? ఈసారి నాకే కన్ఫ్యూజ్గా ఉంది మేడం. అభిమాన్ అంటే ఏమేమి డెవలప్మెంట్ చేశారు ఇప్పటి వరకు? అన్నీ చేశాడు. అంటే ఎడ్యుకేషన్ చేశాడు, స్కీమ్స్ డెవలప్ చేశాడు, చాలానే చేశాడు, అందరికి న్యాయం చేశాడు. ఫ్యామిలీస్కి వచ్చాయా స్కీమ్స్? మా ఫ్యామిలీకి అయితే రాలేదు, బట్ నాకైతే ఇష్టం. అంటే డై హార్ట్ ఫ్యాన్. ఓకే, మరి ఆయన మీద ఒక రెడ్ స్పాట్ ఉంది, రోడ్స్ లేవు, జాబ్స్ లేవు, ఇలాంటివి దాని మీద ఏమైనా అంటారా? జాబ్స్ లేవంటే ప్రస్తుతం ఎక్కడా లేవు. ఇప్పుడు నేను బీటెక్ కంప్లీట్ చేశాను, ఖాళీగానే ఉన్నాను, ఇక్కడికి వచ్చి జాబ్ కోసమే సెర్చ్ చేస్తున్నాను, ఇక్కడ కూడా జాబ్స్ లేవు. వాట్ కెన్ ఐ డూ? ఇంకా ఇద్దరు లీడర్స్ ఉన్నారు, ఐ డోంట్ నో అబౌట్ దెమ్. సెంట్రల్ లీడర్ ఐ డోంట్. లాస్ట్ టైం ఎవరికి ఓట్ వేశారు? ఇదే ఫస్ట్ టైం ఓట్. ఇదే ఫస్ట్ టైమా? ఎవరికి వేస్తారు? జగన్ గారికి. జగన్ గారికి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.